ஓங்கம் கணபதே நமஹா. பத்ரம் கண்ணே பே சுனியாம தேவாஹ பத்ரம் பசே மாட்சவிரஜித்ராஹ ஸ்திரைரங்கை சுஷ்டிவாகம் சந்தனுபிஹி பசேம தேவஹேதம் ததாது ஸ்வஸ்தின இந்திரோ விருத்தஸ்ரவாஹ. ஓம் சாந்தி சாந்தி சாந்திஹி. விநாயகுண்ணு பெட்டுக்கிட்டோம். பெட்டின தர்வாத மனம் செய்யக்கூடிய பணுலு ஏமிட்டி அனு அடிகாரு கமெண்ட் ரூபంలో. தப்பனிசரிగా చెప్తాను నేను. விநாயகுண்ணி பெட்டினப்படு ఈరోజు விநாயக சவுதி விநாயகுண்ணு பெட்டாము. ముందు రోజు నుంచి నాలుగు రోజుల నుంచి వినాయకుడిని తెచ్చుకోవడానికి ఆ మట్టి గణపతి మనకి ఆ అనుకున్నటువంటి ది సైజులో దొరకడం కోసం చాలా తపన పడతాము. చక్కగా అపార్ట్మెంట్స్లోని ఆ తర్వాత ప్రతి వీధికి ప్రతి గల్లీ గల్లీకి కూడా వినాయకుడిని పెడతాం. గణపతి పప్ప మోరియ లడ్డు మీట కావుంగా అని వినాయకుడిని చాలా మనం ముద్దుగా పిలుస్తూ ఉంటాం. చిన్నపిల్లవాడిగా మనం ఆరాధిస్తాం. మరి వినాయకుడిని పెట్టిన తర్వాత నియమ నిష్టలు ఏమిటి అంటే ప్రతిరోజు కూడా ఆయన దగ్గర దీపారాధన తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు అష్టోత్తరంతో పూజించాలి. ప్రతిరోజు విడవకుండా మాసిన బట్టలు ధరించకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ప్రతిరోజు ప్రొద్దుట సాయంత్రము కూడా మంగళహారతి పూజ నిత్య పూజ ఒక్క పూట చేస్తే సాయంకాలం పూట చేయండి. పొద్దున్న కూడా చిన్న బెల్లం ముక్క పెట్టి నివేదనగా ఒక దీపం అంటించి నమస్కరించడం అనేది శ్రేష్టమైన విషయం. అదే కాకుండా మద్యము, ఆ తర్వాత మాంసము, ఆ తర్వాత ఇంకా వేరే అలవాట్లు ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. గణపతి పప్ప మోరియ లడ్డు మిఠాయి కావుంగా అని మనం పిలిచినప్పుడు ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేస్తే మనం ఇక్కట్లు పాలు, కష్టాల పాలు అవుతాము. అందువల్ల జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చెప్పదగిన సూచన. తర్వాత ఇంకా అంటూ ఉంటారు ఏమనంటే కనుక అపార్ట్మెంట్లో పెట్టారండి, మా వీధిలో పెట్టారండి, మా అందరికీ ఇవన్నీ నియమనిష్టలు వర్తిస్తాయా? వర్తిస్తాయి. వినాయకుడు పూజ చేయించుకుంటాక పెడుతున్నాం కదా, మనం వెళ్ళినప్పుడు మనం రకరకాల ఆహార పదార్థాలు మనం స్వీకరించి పెడితే మనకు సక్సెస్ రేట్ ఎలా వస్తుంది? రాదు. మనం అనుకున్న పనులు అవుతాయా? అవ్వవు. నిర్విఘ్నంగా మనం ముందుకు పోవాలంటే వినాయకుని యొక్క అనుగ్రహము, కరుణ, దయ, ప్రేమ, అమృత ధారల్లో మనం తడవాలి. అందువలన మనం చేయాల్సింది ఏమిటంటే వినాయకుని పూజ చేసుకున్న తర్వాత 27 గుంజిళ్ళు తీయడం ఒక ఉత్తమమైన విషయం. అదేవిధంగా గరికతో పూజించడం ఆయనకు ప్రియమైన విషయం. తర్వాత ఇంకా ముఖ్యంగా ఒక 41 లడ్డూలు నివేదన చేయండి. అది ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటి విషయం. అంతేకాకుండా మనకి ఉన్నటువంటి విశేషం ఏంటంటే వినాయకుని తల వలన మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? విఘ్నాలను తొలగించేది ఆయన తలే. ఆయన మూర్తిలో ఉన్నటువంటి ఆ తల భాగము విఘ్నాలను తొలగిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓంకార స్వరూపం కనిపిస్తుంది అందులో, మీరు దర్శించండి. అకార ఉకార తత్వమైనటువంటి, మకార తత్వమైనటువంటి ఉమా, అంటే ఉమా అంటే ఆ పార్వతీదేవి, మా అంటే మహేశ్వరుడు, విఘ్నేశ్వరుడు స్వరూపంలో ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అని ఓంకార స్వరూపం విశ్వవ్యాప్తమైనటువంటి గణేశుని స్వరూపంలో మనం దర్శించవచ్చు. అంతేకాకుండా కళ్ళు సూక్ష్మ దృష్టితో చూస్తాయి. చిన్న చిన్న కళ్ళు అనుకుంటాం కదా, ఆయన సూక్ష్మ దృష్టి పరుడు. అలాంటి సూక్ష్మ దృష్టి మనకి కూడా ఉండాలి సుమా. మనల్ని కూడా చక్కగా పరిపక్వత వైపుకి మళ్ళించాలి అని ఆయనకు నమస్కారం చేసుకోవాలి. ఆయన యొక్క తొండము అభిమానానికి, స్వాభిమానానికి ప్రతీక. అందువల్ల ఆయన తొండంలో ఉన్నటువంటి ఏమిటి, ఏది మంచో అదే స్వీకరిస్తుంది, చెడ్డ ముట్టుకోదు. ఎలగపండు ఇచ్చామనుకోండి వినాయకుడికి, ఎలా నోట్లో వేసుకుంటాడు, వెనక నుంచి ఎలగపండులాగా కింద పడుతుంది. కరిమింగిన ఎలగపండు అంటూ ఉంటాం. ఏనుగు స్వభావం అది, లోపల గుజ్జుండదు, పండు పండులాగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని మనం జ్ఞానానికి ప్రతీక వినాయకుడు. దంతాలు పరులకు హాని చేయరాదు, మంచే చేయాలని ఒక దంతం పీకి మహాభారతాన్ని రచించినటువంటి ఏకదంతుడు వినాయకుడు. అలాంటిది చిన్న నాలుక ఉంటుంది. అంటే ఆ చిన్న నాలుక ఏం చేస్తుంది, ఆత్మ పరిశీలన చేసుకో అని చెప్తుంది. మనకు పెద్ద పెద్ద పళ్ళు, మనకు పెద్ద నాలుక, 32 పళ్ళు, రాక్షసుల్లాంటి పళ్ళు, మళ్ళీ అన్నీ పెట్టుకుని మనం ఉంటాం. కానీ ఆయన చక్కగా చిన్న నాలుకతో, రెండు దంతాలతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు మనకి చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి సూచనలు ఇస్తూ ఉంటాడు.
ఆ తర్వాత పెద్ద బజ్జ ఉంటుంది. ఓ బజ్జ గడపయ్య నీ బంటు నేనయ్య అని అంటూ ఉంటాం కదా, ఆ పెద్ద బజ్జ జ్ఞానానికి ప్రతీకట. అదేవిధంగా నాలుగు కాళ్ళు అంటే నాలుగు కాళ్ళు ఆయనకు, చేతులైనా కాళ్ళైనా అవే, అవి నాలుగు కూడా ధర్మార్థ కామ మోక్షములు. ధర్మము ధర్మంగా నడుచుకో, అర్థము డబ్బుని నీవు సంపాదించు కానీ కొంతవరకు భగవత్ కార్యాలకి నీవు ఖర్చు పెట్టు. అదేవిధంగా కోరికలు సజావుగా ఉండే కోరికలు నన్ను కోరుసుమా అని అంటూ ఉంటాట. ఆ తర్వాత ధర్మార్థ కామ మోక్షాలు. మోక్షం అంటే ఏమిటి? ఇహ కామి కానివాడు మోక్షగామి కాలేడని ఒక సూక్తి ఒకటి ఉంది. అలాగా మనకి కోరికలు ఉండాలి. ఎలా ఉండాలి? గణపయ్య నీవు నా కోరికలన్నీ తీర్చు, నేను తప్పనిసరిగా నీకు సంబంధించి అన్ని పనుల్లోని అన్నదాన కార్యక్రమాలు లాంటివి బృహత్ కార్యక్రమాల్లో నేను ఒక చేయేస్తాను సుమా అనే మంచి ఆలోచనలు మనకు ఉండాలట. అప్పుడు ఆయన చక్కగా మనకు అన్ని విధాలకు కూడా ఆయన మనకి సహకారం అందిస్తాడు. వాహనమైన చిన్న ఎలుక ఉంది కదా, అనింజుడు ఆయన పేరు. ఆయన కూడా ఏం చేస్తాడంటే కనుక చిన్న జీవులను కూడా ప్రేమించు అనే వినాయకుడు ఒక సూక్తిని మనకు చెప్తూ ఉంటాడు. అనింజుడిని వాహనంగా స్వీకరించి. అదేవిధంగా చెప్పాలంటే కనుక అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం ప్రక్తానాం ఏకదంత ఉపాస్మహే అంటూ ఉంటాం కదా. అనేకమైనటువంటి దంతాలు, అనేకమైన గణాధిపతులు, గణాధ్యక్షుడు అయినటువంటి ఓ వినాయక, నీవు నీకు ఒక్క నోటితో నేను ఎలా నీకు నేనేం చెప్పగలను? అందువల్ల నీవు ఎక్కడ ఉంటే అక్కడే ఐశ్వర్యం, నీవెక్కడ నీ పూజ జరిగితే అక్కడే శుభకరం, ఆ మంగళకారుడు అయినటువంటి వినాయక నేను నీకు మొక్కుతున్నానయ్యా అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. తప్పనిసరిగా మీ కోరికలు మీ యొక్క కష్టాలు తీరి, కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తీరుతాయి. ఓం గంగణపతే నమః.